హాయ్ హలో వెల్కమ్ టు H6 న్యూస్. ఈరోజు మనం కందివనం గ్రామ పంచాయతీలో సర్పంచ్ శివజ్యోతి గారితో ఉన్నాము. సో వారు ఓ మహిళగా, గృహిణిగా, ఓ ఇంటి కోడలిగా రాజకీయాల్లో ఎలాంటి మెలకువలు నేర్చుకున్నారు, ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు, సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్తున్నారు అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఓకే మ్యామ్, అసలు మీరు ఇక్కడ రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అనుకున్నారు? అంటే ఇది మా ఫ్యామిలీ వైజ్గా వస్తుంది. ఓకే. ముందు మా పెద్దవాళ్ళు అంటే మా తాతయ్య నుంచి సర్పంచ్, ఆ తర్వాత మా బావగారు సర్పంచ్, ఇంటర్మీడియట్, మళ్ళీ జడ్పీటీసీగా వాళ్ళ మా అక్క ఎంపీటీసీ కానీ సర్పంచ్గా మా సారు నాకంటే ముందు 5 ఇయర్స్ అతను సర్పంచ్గా. ఇది మా ఫ్యామిలీ వైజ్గా వస్తుంది. నేను ముందు సర్పంచ్గా చేశాను, ఆ తర్వాత మొగిలిద్దట్టు ఎంపీటీసీగా ఉండి ఎంపీటీసీగా విన్ అయ్యి ఆ తర్వాత నేను మండల్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను, మళ్ళీ సర్పంచ్గా చేశాను. ఇప్పుడు ఈ 3 ఇయర్స్ అవుతుంది సర్పంచ్గా ఉన్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ సర్పంచ్. ఆ సారు టీఆర్ఎస్ నుంచి వచ్చిన పథకాలన్నీ మేము రెగ్యులర్ గా చేస్తున్నాము, ఏది పెండింగ్ లేదు, అన్ని రెగ్యులర్ గా ఉన్నాయి. ఈ పెన్షన్ ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడవి సంబంధించి అవన్నీ అంటే ఇప్పుడు పెన్షన్స్ కొత్త వచ్చే వాళ్ళకి కొత్త పెట్టాలి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి రెగ్యులర్ గా అన్ని బాగానే ఉన్నాయి, మంచిగానే నడుస్తుంది. కానీ ఈ మంత్ అంటే ఈ మంత్ బడ్జెట్ ఈ మంత్ కొంచెం లేట్ అయిపోయింది. నేను ఈరోజు కూడా కాల్ చేశాను పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి, వస్తాయమ్మా ఇంకా 3-4 డేస్ పడుతుందేమో అని అడుగుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మేము ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చాము, వాళ్ళ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తూనే వాళ్ళు ఉన్నారు. ఇంకా అండర్ డ్యామేజ్ బి చాలా ప్రాబ్లం ఉంది మా దగ్గర, అవి కావాలి. ప్రజెంట్ అవి అడిగి నేను లెటర్ రాసి పంపించాను సార్కి, ఎమ్మెల్యే సార్కి పంపించాను. అవి ఒకటి పెండింగ్ ఉంది. సిసి రోడ్లు అంటే ఇవి ఇప్పుడు ముందువే ఉన్నాయి, అవి శాంక్షన్ లో ఉన్నాయి, అవి చేద్దామని అనుకుంటున్నాం. నెక్స్ట్ మంత్ అట్లా స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇక్కడ మనకి ఇవి గ్రామ సభలు ఇవి కండక్ట్ చేస్తూ ఉంటారు? గ్రామ సభలు రెగ్యులర్ గా చేస్తాము. మా గ్రామ పంచాయతీ పర్ మంత్ మీటింగ్ ఉంటాయి, కానీ మేము మీటింగ్ పెడతాం కానీ అటెండ్ అయ్యే వాళ్ళు అవుతారు కానీ వాళ్ళు. ఓకే. ఎక్కువగా మెయిన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీ దగ్గరకు తీసుకొస్తారు ఈ గ్రామ సభలు అవి పెట్టినప్పుడు? ప్రాబ్లమ్స్ అంటే ఏముండవు, మేము ప్రాబ్లం లేకుండానే మ్యాక్సిమం అన్ని చూసుకుంటాము. ఉంటాయి ప్రాబ్లం అనగా అంటే కొంచెం మందికి సర్పంచ్ నచ్చుతారు, నచ్చరు, అడిగేటోళ్ళు అడుగుతుంటారు, చేసేటోళ్ళు చేస్తారు, కానీ ఏదో అడిగిన వాళ్ళకి ఏదో సమాధానం చెప్తే కామన్ గానే జరుగుతుంది. ఓకే. మనకి ఇవి పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, వైకుంఠ ధామం, అవన్నీ ఉన్నాయి. పల్లె ప్రకృతి వనము అవన్నీ తయారైనాయి మా దగ్గర, అన్ని అయిపోయినాయి, అన్ని వర్క్ అయిపోయింది, అన్ని బాగానే చేసే వర్కర్స్ కూడా బాగానే ఉన్నారు, వాళ్ళంతా వాడికి చేపిస్తాము. ఇవన్నీ కంప్లీట్ అయినాయి. ఓకే. మనకి ఇక్కడ ఎమ్మెల్యే సహకారం ఎలా ఉంది మేడం? ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంది మా విలేజ్ కి సంబంధించి అని వెళ్ళంగానే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? సార్ మంచిగా రియాక్ట్ అవుతారు. నేను వెళ్ళకుండా సరే మళ్ళీ మా బావ ఫ్రెండ్ కనుక మళ్ళీ ఫోన్ చేస్తారు, ఏమన్నా ప్రాబ్లం ఉన్నా వచ్చే పనులు కూడా మంచిగా ఇస్తాడని అనుకుంటున్నాను. నెక్స్ట్ మన దగ్గర అయ్యే వర్క్లకి సార్ తోనే ఇనాగ్రేషన్ చేద్దామని నా ఉద్దేశం ఉంది. సార్ పిలుస్తాను కంపల్సరీ. సార్ తో నాకు జరిగే పనులకి కూడా ఏదైనా బడ్జెట్ పెట్టమని కూడా అడిగారు మా వాళ్ళు, మొన్న వెళ్ళే అడిగారు మా ఊరు వాళ్ళు. నేను వెళ్ళలేను, ఆ రోజు వేరే దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు సారు ఏదైనా ఫండ్స్ ఇస్తారని ఆశిస్తున్నారు. ఓకే. మనకి ఇవి పంచాయతీ ఫండ్స్ ఇవి రెగ్యులర్ గా వస్తున్నాయా మ్యామ్? పంచాయతీ ఫండ్స్ అవి రెగ్యులర్ గా ఉంటాయి, కానీ చిన్న పంచాయతీ కనుక మాకు చాలా అమౌంట్ తక్కువ ఉంది. మేము చూసి ఆచి పనులు చేయాల్సి వస్తుంది. కొంచెం గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఇంకా బడ్జెట్ ఏదైనా ఎక్కువ రిలీజ్ కావాలని ఆశిస్తున్నాం. ఓకే. మనకి మీరు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచారు ఇక్కడ ఎలక్షన్స్ టైంలో? నేను దగ్గర దగ్గర 400 మెజారిటీతో గెలిచాను. ఓకే. ఉన్నసరే ఈ టర్మే ఎలక్షన్ అయింది. ఈ టర్మ్ ఎలక్షన్స్. ఓకే. లాస్ట్ టైమ్ మీరు ఇన్నమస్గా ఎలక్ట్ అయ్యారు. ఓకే. అంటే ఎప్పటి నుంచో మీరు రాజకీయాల్లోనే ఉన్నారు? 42 ఇయర్స్ నుంచి. ఓకే. మీ ఎడ్యుకేషన్ అసలు మీరు ఎక్కడ పుట్టారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్కే ఆపేశాను, కానీ అప్పటికే నా మ్యారేజ్ అయింది అంతే. ఓకే. ఇంటర్కి మ్యారేజ్ అయింది, ఇంక ఇలా పొలిటికల్ ఎంట్రీ కూడా అప్పుడే జరిగింది. ఫ్యామిలీ నుంచి ఇలాగే పొలిటికల్.
సార్ సపోర్ట్ మీకు ఎలా ఉంది మేడం? అంటే అసలు మీరు ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి ఇంతకుముందు కాకముందు అంటే ఇలా రాజకీయాల్లోకి మహిళలు రావాలి అంటే ఎంతో నెర్వస్ గా ఉండేవాళ్ళు, ఒక ఫీలింగ్ గిల్టీ ఫీలింగ్ ఉండేది. అప్పుడు బీసీ మహిళ జనరల్ గా వచ్చినప్పుడు మా సారే అంటే మా అక్క సర్పంచ్ చేయమంటే ఆమె చేయను వాళ్ళు వాళ్ళని అడిగాము, వాళ్ళు చేయనన్నారు. ఓకే, ఆమె వద్దనుకున్నందుకు సర్పంచ్ గా పెట్టి ఆమెను ఎంపీటీసీ గా పెట్టారు. ఓకే, మీ సిస్టర్ కూడా ఎంపీటీసీగా ఎలక్ట్ అయ్యారు. ఆ టర్ము నేను సర్పంచ్, మా అక్కగారు ఎంపీటీసీ, మా బావగారు జెడ్పీటీసీ, మా సార్ సింగిల్ విండో డైరెక్టర్. ఓకే, ఒకే ఫ్యామిలీలో ఫోర్ పోస్ట్. ఫ్యామిలీకే నాలుగు పోస్టులు ఉన్నాయని మండలంలో చాలా టాక్ వచ్చింది. పేపర్లో చాలా పేపర్ వాళ్ళు కూడా చాలా 3-4 times పేపర్ కేసారు. చాలా ఫోర్స్ అయ్యింది మా పైన. అయినా కానీ మేము తట్టుకున్నాము, అలాగే పనులు చేసాము, కంప్లీట్గా చేశారు మొత్తం కంప్లీట్. ఓకే, ఇప్పుడు కందివనం ఇంతకు ముందు ఎలా ఉంది మేడం? ఇక్కడ విలేజ్ మీరు సర్పంచ్ ఎలక్ట్ అయిన తర్వాత ఎలా ఉంది? ఇక్కడ నుంచి మేము సర్పంచ్ ఉన్నప్పటి నుంచి, మా బావగారు ఫస్ట్ సర్పంచ్ ఉన్నప్పటి నుంచి అయినా ఈ ఊరు పేరు ఏమో కానీ మా నుంచే ఈ ఊరికి మంచి పనులు చేశాము, మంచిగా ఉన్నాము. ఆ ప్రజలకు తెలుసు, మీరికి లోపల ఉండే వాళ్ళకి అందరికీ వీళ్ళ నుంచే మీ ఊరు ఇలా ఉంది అని తెలుసు, కానీ మీరికి అలా మాట్లాడరు. ఎందుకంటే నా ఇప్పుడు ప్రతి ఒక్కరు సంపాదించుకుంటున్నారు, ప్రతి ఒక్కరు 2 కూలీలు చేసుకుంటున్నారు, అందరు బాగయ్యారు. కానీ ఈ ఊరికి పనులు తెచ్చింది, ఈ ఊరు ఇంత డెవలప్ ఉంది అంటే మా నుంచి, మా ఇంటి నుంచే కానీ వీళ్ళందరూ కావాలని. ఈ మధ్యలో చాలా స్వార్థపరులు అయింది, కానీ ఇంతకు ముందు మేము లేని ఈ ఊరు లేనే లేదు. అసలు ఈ ఊరికి పేరు తెచ్చిందంటే మేము, ఈ ఊరు కందివనం పేరు అంటే మా మా పేరులోనే కందివనం అని ఉంది. ఓకే, కందివనం శివజ్యోతి గారు అంటే ఈ విలేజ్ కందివనం, అనంతం కందివనం, సూర్యప్రకాష్ కందివనం, సరళాదేవి అని మా తాతయ్య పేరు కూడా కందివనం జగన్నాథం అనే ఉంటుంది. ఓకే, మీ పేరు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మాక్సిమం. మండలంలోనే మా పేరు అంటే కందివనం అంటే తెలియని వాళ్ళే ఉంటారు. అంటే బిఫోర్ అంతకు ముందు ఉన్నప్పుడు ఏ పార్టీ నుంచి ఉన్నారు మేడం? మేము ముందు ఉన్నామంటే టీడీపీ పార్టీ. టీడీపీ పార్టీ నుంచి మొన్నసారి పార్టీ లీడ్లో ఉన్న పార్టీ కనుక సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని స్పెషల్గా మీరే ఉండాలి, మీరుంటేనే బాగుంటుంది, ఊరు డెవలప్ అవుతుంది అని సార్ వాళ్ళు పిలిచారు కనుకనే మేము వచ్చి ఉన్నాం. 4 ఫోన్స్ అయినాయని మండలంలో టాక్ వచ్చింది. ఏ ఇయర్లో అయింది మ్యామ్? అది నేను అనుకుంటా 94-2004-5 ఇయర్స్లో అయింది. ఓకే ఓకే మ్యామ్, ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ వైజ్ వస్తే ఎలా ఉంది ఇక్కడ? ఎడ్యుకేషన్ పర్వాలేదు, ఈ మధ్యలో అందరు చాలా బాగా చదువుకుంటున్నారు, అందరు ముందంజలో ఉన్నారు, కొంతమంది గవర్నమెంట్ జాబ్లు సంపాదించుకుంటున్నారు, అందరు బాగానే ఉంది, ఊరు డెవలప్లోనే ఉంది, ఇంకా కూడా మంచిగా ఊరు కావాలని ఆశిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఎంతవరకు ఉంది మ్యామ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో? గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు 8th class వరకు ఉంది. నాకు మెయిన్ ఏం ప్రాబ్లం అవుతుందంటే టీచర్స్ ఇద్దరు టౌన్సర్ అయినరు, ఒక ఆమెని ఇప్పుడు ప్రజెంట్ నాకు ఇద్దరు టీచర్లు కావాలి, లేకపోతే నా నెక్స్ట్ వచ్చే టర్మ్కి సార్ ఏమంటుండే హెడ్ మాస్టర్ అంటే 8th class తీసి వేరే దగ్గరికి పొగిలికి పంపిస్తాను అంటుంది. కానీ నాకేమో ఉన్న తరగతులు 8 కూడా నడవాలని ఇష్టం ఉంది, కానీ సార్ ఏమంటుండంటే టీచర్లు లేక ప్రాబ్లం అవుతుంది, మీరు ఎట్లానో చేసి రికమెండేషన్ల మీ ద్వారా ఇద్దరు టీచర్లను అంటే తీసుకొస్తేనే నేను 8th class నడిపిస్తాను, లేకుంటే లేదు అని చాలా ఫోర్స్ చేస్తుంది సార్. నేను ఎమ్మెల్యే సార్ని కూడా అడిగాను, ఆ సార్ తొందరలో నాకు ఇద్దరు టీచర్లను పంపిస్తాడని నా ఊరికి అని నేను ఆశ. ఓకే, ఈ ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితే బాగానే ఉంది అన్నారు, సో టీచర్స్ కొరత అయితే కొంచెం ఉంది. ఓకే, వైద్య సదుపాయాలు ఇవి ఎలా ఉన్నాయి మ్యామ్ ఇక్కడ విలేజ్లో? ప్రతి మంత్ శనివారము కంపల్సరీ ఆశా వర్కర్ ఉంది, ఏఎన్ఎం వస్తుంది. ఇక్కడనే గ్రామ పంచాయతీనే పెడుతున్నాము, నాకు గ్రామ పంచాయతీలో పెడుతున్నందుకు మాకు మీటింగ్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఒక చిన్న ఒక హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా నేను ఇంతకుముందు కూడా ఒక చించేడులో ప్రోగ్రామ్లో వెళ్ళి మాట్లాడాను, ఒక రూమ్ కావాలి అని. వాళ్ళకి ఒక రూమ్ కట్టించాలి ఇక్కడ గవర్నమెంట్ ప్లేస్లో ఉంది, అది ప్రాబ్లం అవుతుంది. గ్రామ పంచాయతీలో ప్రతిదీ అంటే గ్రామ పంచాయతీకే వస్తున్నారు. ఓకే, దీనికి సంబంధించి మీరు ఏమైనా అప్లై చేస్తారా ఎమ్మెల్యే సార్ దగ్గరికి? ఎమ్మెల్యే సార్ అడగలేను, కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రూమ్ ఇస్తా రూమ్ అలాట్ చేస్తారు అంటే గవర్నమెంట్ ద్వారా వస్తుంది అని చెప్పారు, కానీ ఇంకా కాలేదు, అది తొందరలో కావాలని అడుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ మీరు ఇప్పుడు 3 ఇయర్స్ అయితే కంప్లీట్ చేశారు సర్పంచ్గా ఎలక్ట్ అయిన తర్వాత, మీరు ఎలాంటి ప్రచారంలో హామీలు ఇచ్చారు, ఇవి ఎంతవరకు నెరవేర్చారు? కనుక ఇంకా ఏం నెరవేరలేదు, పెన్షన్స్ ఓకే ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ మేము స్టార్టింగ్ ఇచ్చిన హామీ ఏంటంటే అందరికీ డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఇప్పిస్తాము అని, మేము ఇంకా ముద్రాస్ భవన్ కట్టిస్తాము, ఎస్సీ భవన్ కట్టిస్తాము అని హామీలు ఇచ్చారు.
నెక్స్ట్ ఈ 2 ఇయర్స్ లో ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేనేజ్లు ఉన్నాయండి, సిసి రోడ్లు ఉన్నాయి, అవన్నీ బడ్జెట్ ఉంటేనే అవుతాయి. బడ్జెట్ లేనిది ఏం పనులు చేయగలుగుతాం? బడ్జెట్ లేక వర్క్స్ అనేవి పెండింగ్ పడుతూ ఉన్నాయి. అంటే ముందు నుంచి సిసి రోడ్ శాంక్షన్ అయి ఉన్నాయి, అది ఏదేయాలి కంప్లీట్. ఇంకా ఈ 2 ఇయర్స్లో అయితాయా కావా అనేది ఉంది. ఓకే మ్యామ్, మీరు పొలిటికల్ ఎంట్రీ ఇలా ఇచ్చారు అన్నారు టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి. సో టీఆర్ఎస్ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు? లీడ్లో ఉన్న పార్టీ అని సార్, అంటే మేము వెళ్ళాలనే ఉద్దేశం ఏం లేకుండా వాళ్ళు మమ్మల్ని గ్రహించి వీళ్ళైతేనే ఉంటే బాగుంటుంది, వీళ్ళైతేనే చేయగలుగుతారని పిలిచి ఇచ్చారు. పిలిచి ఇచ్చారు. ఓకే, ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎలా ఉంది మ్యామ్? మనకి ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉందండి. ఫుల్ సపోర్ట్ ఉంది. ఏమైనా ఇనాగ్రేషన్స్కి ఇవి ప్రాబ్లం ఉంది అనగానే వస్తూ ఉంటారు. ఇంతకుముందు ఒక రోజు మేము ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఇనాగ్రేషన్ కోసం పిలిచాము, వచ్చాము సార్. దగ్గర చాలా మంచిగానే ఉంటారు. నెక్స్ట్ వచ్చే ఈ విధంగానే మాకు మేము అడిగితే కాదనరు అని ఆశిస్తున్నాం. ఓకే, మీరు పుట్టి పెరిగింది మొత్తం ఎక్కడ మ్యామ్? అసలు నేను పుట్టి పెరిగింది నా ఎడ్యుకేషన్ అంటే నేను చదివేది 10th వరకు అక్కడ గోపాల్పేట మా నాన్న వాళ్ళ ఊరు. గోపాల్పేట, ఓకే, గోపాల్పేట మండలం అండి. ఓకే మ్యామ్, మీ హాబీస్ అసలు అంటే ఎలా ఉంటాయి, ఏం చేస్తూ ఉంటారు, మీ హాబీస్ చెప్పండి. హాబీస్ అంటే మేడం నాకు పొద్దున్న లేచి ఊళ్ళో డెవలప్ అనే ఇష్టం ఉంటుంది. పొద్దున్న లేచి ఊళ్ళో ఇంకా ఈ పని చేసి ఇది అయిపోయినా కానీ ఇంకా ఏం కొత్త పని వస్తుంది, ఇంకా ఏం చేయాలి, ఊరు ఎలా డెవలప్ అవుతుంది, జనాలకి ఇంకా ఏమేమి కొత్తగా వస్తాయని అదే ఉంటుంది అంటున్నా. ఓకే, డెవలప్మెంట్స్ అంటే గవర్నమెంట్ ఇవ్వాలి కదండి, మనం ఆశిస్తాం. ఏం కావాలి అంటే క్షణాల మీద కాదు కదా, వాళ్ళు పెట్టే గవర్నమెంట్ పథకాల నుంచే అవుతాయి కదా. అవును. ఓకే, మీ ఫ్యామిలీ ఎప్పటి నుంచో పొలిటికల్ వైజ్ పొలిటికల్ ఫ్యామిలీ అన్నారు. సో ఈ పొలిటికల్ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా మ్యామ్? అంటే అప్పటి నుంచి అంటే వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంది, ఫ్యామిలీ సపోర్ట్? ఫుల్ సపోర్ట్ అండి. మా బావగారు నేను సర్పంచ్గా నిలబడుతున్నా అంటే ఆయన ఎమ్మెల్యే వాళ్ళు అందరి సహకారంతో నేను మళ్ళీ మొన్నటిసారి కూడా సర్పంచ్ మా బావ ముందంజలు ఉంటారు. మాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కడైనా కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మళ్ళీ స్టెప్ వేయాలన్నా మా బావగారు నేను కానీ మా ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఇంకెవరన్నా కావాలన్నా ఎమ్మెల్యే సపోర్ట్ నుంచి మీరు ఉండాలి అన్నా కానీ మేము వచ్చి ఉండాల్సిందే అట్లా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నత పదవులకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, అంటే వెళ్ళాలి అని అనుకుంటున్నారా? వెళ్ళాలి అని అంటే మన చేతిలో ఉండదండి, ఆ రోజు టైం ఇలా తిరిగితే ముళ్ళు అలా అంటే ఆ రోజు ఉండాలి, మీరే ఉండండి అంటే చెప్పలేము. వెళ్ళే ఛాన్సెస్ పైన టికెట్ రావాలి, మనం ఉండాలి అంటే ప్రజల సహకారం ఉండాలి. ఓకే, ఇక్కడ అంగన్వాడీకి సంబంధించి పౌష్టికాహారం ఇవన్నీ టైం టు టైం అందుతున్నాయా అని చెక్ చేస్తూ ఉంటారా మీరు? హరే రామ హరే కృష్ణ నుంచి ఫుడ్ ఇక్కడికి వస్తుందండి. ఓకే, అంగన్వాడీకి 12:30 కంపల్సరీ ఫుడ్ అక్కడ నుంచి వాళ్ళే సప్లై ఉంది. పర్వాలేదు, మంచిగా ఉంది. అంటే మీరు వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారా మ్యామ్? ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మేడం పిలుస్తుంది, నేను వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటా. ఫుడ్ వస్తుంది, ఎగ్గులు వస్తాయి పిల్లలకి, ప్రెగ్నెన్సీ వాళ్ళకి పాలు వస్తాయి. మొత్తం పౌష్టికాహారం సంబంధించి అందుతూనే ఉంటాయి, అవన్నీ కరెక్ట్ గానే ఇస్తుంది మేడం. ఓకే, వాళ్ళందరూ వెళ్ళి తీసుకుంటుంటారు, అది పర్వాలేదు. ఓకే, వ్యాక్సినేషన్ ఎక్కడ వరకు కంప్లీట్ అయింది మ్యామ్? ఇప్పుడు సెకండ్ డోస్ అయిపోయింది. మీరు వీటి పైన ఎలాంటి అవగాహన కల్పించారు విలేజ్ లో ఇక్కడ అవేర్నెస్? పిలిచి ఇక్కడ ప్రోగ్రామ్ అదే వ్యాక్సిన్ వేసే వాళ్ళని ఆ రోజు పిలిచి ఇల్లు తిరిగి వాళ్ళని పిలుచుకొచ్చి ఏంచింది పాపం ఆశా వర్కర్ మాకంటే ఎక్కువ ఆమెనే చాలా తిరిగి ఇల్లు నువ్వు వేసుకోలేదు ఈ టైంకి నువ్వు వేసుకోవాలి రండి అని చెప్పి వాళ్ళని పిలిచి బాగా సపోర్ట్గా వాళ్ళని పిలుచుకొచ్చి వేసి బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారండి. సక్సెస్ అయింది అది. సక్సెస్ అయింది. ఓకే, కోవిడ్ టైంలో మీరు ఇక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? కోవిడ్ టైంలో మేము మొబైల్ టీమే పార్టీని పిలిచామండి, 2 సార్లు పిలిచి అక్కడ అందరికీ టెస్టులు చేయించాము, అన్ని చేసాము. ఆ టెస్టులలోనే మా సార్కి కూడా కోవిడ్ అని తేలింది, ఆ సార్ సిక్ అయి చనిపోయారు. ఓకే, ఆ టర్మ్లోనే జరిగింది, సెకండ్ టర్మ్లో. ఓకే, ఇక్కడ మనకి ఎలా మోటివేట్ చేశారు మ్యామ్? అంటే కరోనా సిచ్యువేషన్ టైంలో ఎంతమందికి అవగాహన అనేది లేకపోతుండే, సో మీరు ఎలా ఇక్కడ ప్రజలని అవేర్నెస్ చేశారు? అంటే పిలిచామండి అందరు టెస్టులు చేయించుకోవాలి కంపల్సరిగా ఇక్కడ పెడుతున్నాము. కరోనా అంటే అప్పటికే అందరికి ఒకరిద్దరు సిక్ అయ్యే వరకు అందరికి అర్థమైంది, ఊరందరూ టెస్ట్ చాలా 75% వచ్చిందండి మా ఊర్లో. చాలా మందికి ప్రతి ఒక్క ఇంట్లో ఒకరికి ఇద్దరికి ముగ్గురికి చాలా మందికి ఊర్లో అంతా అటు సైడ్ ఊరు మొత్తం వచ్చింది. ఓకే,
ఊరు మొత్తం వచ్చింది, అందరికి టెస్ట్లు చేయించాము, అందరికి గవర్నమెంట్ నుంచి మందులు సప్లై చేయించాము, అందరికి బాగా సక్సెస్ అయినా సక్సెస్ అయినారు, ఒక 5-6 మంది చనిపోయారు. ఓకే ఓకే మ్యామ్, ఇంకా ఇక్కడ మనకి ఊరి డెవలప్మెంట్ దిశగా మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారంటే నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి ఒక ప్లానింగ్ అయితే ఉంటుంది కదా 2 ఇయర్స్లో, సో అలా ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ అంటే నాకు వండడం అనేది మెయిన్ ఉంది, ఆ తర్వాత ఇంకా సిసి రోడ్లది ఒకటి ఉంది, ఇంకా అంటే ఇంకా గవర్నమెంట్ పనులు అనేది చెప్పే దాన్ని బట్టి ఇంకా కంపల్సరీ చేయాల్సింది ఉంటుంది కదా, చేయాలి అంతే. ఓకే ఓకే మ్యామ్, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తి చెందుతున్నారు అనుకుంటున్నారా? టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంచిగా ఉంది మేడం, వీళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే ఇప్పుడు మొన్న ఈ కరోనా నుంచి అందరికి ఫ్రీ బియ్యం ఇచ్చింది, పిల్లలు పుట్టిన వాళ్ళకి కేసీఆర్ కిట్ ఇచ్చింది, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు లేవు, బాగానే చేశారు సార్. ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా మ్యామ్? ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేదు, మా ఊర్లో 8 బోర్లు 10 బోర్లుగా అనుకున్నాయి, వాటర్ ప్రాబ్లం అనేది లేదు, మిషన్ భారత నీళ్ళు మంచిగా వస్తున్నాయి, అందరు పట్టుకుంటున్నారు. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, విన్నారు కదా, సో కందివనం శివజ్యోతి గారు అంటే తెలియని పర్సన్ ఉండరు, ఆ పేరులోనే ఊరి ఉంది, ఊరి డెవలప్మెంట్ కూడా ఉంది అని చెప్పి మేడం తెలియజేశారు. ఇంకా గ్రామంలో అభివృద్ధి బాటలో నడిపిస్తాను, మిగిలిన 2 సంవత్సరాల్లో ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని తెలియజేస్తారు. సో ఇది ఇవాళ మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం, మరొక సర్పంచ్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.